श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम सिंदूरारुण विग्रह त्रिनयना माणिक्यमौलिस्फुरा तारानायकशेखरा स्मितमुखिमापीनवक्षोरुहा पाणिभ्यामलिपूर्णरत्नशशका रक्तोत्पलां बिभ्रतीमं सौम्यरत्नकटस्थरक्तचरणां ध्यायेत् पराम्बिकां। प्रेक्षक महाशयुलंदरिकी सेप्टेंबर 22 तारीख 2023 शुक्रवारमु శుభోదయము। శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము వరస ఋతువు భాద్రపద మాసము శుద్ధ సప్తమి ఉదయము 9:07 వరకు ఉంటుంది। జ్యేష్ఠ నక్షత్రము మధ్యాహ్నం 12:29 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రంలో ప్రవేశిస్తుంది। అమృత గడియలు తెల్లవారుజామున 5:31 సూర్యోదయము ఉదయం 5:52 సూర్యాస్తమయము సాయంత్రం 5:58 వర్జము రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషముల నుండి రాత్రి 9:46 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 8:17 నుండి ఉదయం 9:05 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నము 12:29 నుండి మధ్యాహ్నం 1:07 వరకు ఉంటుంది। రావు కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశులు వృశ్చిక రాశి ధనస్సు రాశి మీనరాశి మూడు రాశుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కానీ శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందలని కూడా అంటారు వాటిని సద్బ్రాహ్మణుకు దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే కలత్ర పీడోపశాంతయే యజమాని యొక్క భార్యకి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి అలాగే శత్రువులను అంతరించేస్తారు మీ శరీరంలో ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించడం వల్ల శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభరాశి తులారాశి ఈ రెండు రాశుల వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము। వృషభరాశి వారు ఏడాకుల పాయ చెట్టును తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో భరణి పుబ్బ పూర్వాషాడ ఈ 3 నక్షత్రం వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్ల దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము శుక్రుడు వీరిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు। అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని పూర్వాస నక్షత్రం వారు వంజుల చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును। శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుందమృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శుక్రగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును। ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి మీ ధర్మపత్నికి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి శత్రువులను అంతరించేస్తారు గమనించగలరు। అలాగే శుక్రవారం రోజున మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అమ్మవార్లకు ఎవరికైనా కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి। అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషమైన అలంకరణ జరిపించండి। అమ్మవార్లకు ప్రీతికరంగా శ్రీసూక్త విధానంగా కానీ
భూసూక్త విధానంగా కానీ, నీలాసూక్త విధానంగా కానీ, దుర్గాసూక్త విధానంగా కానీ, అలాగే ఖడ్గమల స్తోత్రపూర్వకంగా కానీ, అలాగే మొదలగు వాటితోటి అభిషేకాలు కానీ అర్చనలు కానీ జరిపించవచ్చును. అమ్మవారి ప్రీతికరంగా కుంకుమార్చనలు కానీ, పుష్పార్చనలు కానీ, తులసి దళాలతో అర్చన కానీ జరిపించవచ్చును. గడ్డు సమస్యలున్న వారు లలితా శాసనం కుంకుమార్చన జరిపించుకోండి. శుక్రవారం రోజున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల సమయం రాహుకాల సమయం. ఈ సమయంలో దేవీ దేవతలకు అనగా కనకదుర్గ భవానికి నిమ్మకాయల దీపాలు వెలిగించేసి మీ యొక్క మనసులో ఉన్న కోరికలు, మంచి కోరికలను ఆ అమ్మవారికి సంకల్పంలో చెప్పించుకొని లలితా శాసనం కుంకుమార్చన జరిపించుకునేలా మీకు ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కనకదార స్తోత్రంతో అర్చన కానీ, పుష్పార్చన కానీ, కుంకుమార్చన కానీ జరిపించుకొని పారాయణ కానీ చేసుకోండి. తద్వారా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి. ఇంకా మరిన్ని గడ్డు సమస్యలు ఉన్న వాళ్ళు చండీ హోమం కానీ, చండీ పారాయణ కానీ చేసుకోండి. డబ్బు వెచ్చించలేని చేయించుకోలేని వాళ్ళు దేవి భాగవతం పారాయణ చేసుకోండి. తద్వారా అమ్మవారు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు, గమనించగలరు. అలాగే శుక్రవారం రోజున శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభరాశి, తులారాశి, ఈ రెండు రాశుల వారికి ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో భాద్రపద మాసం నందున సెప్టెంబర్ మాసంలో వృషభరాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేరువృత్తి వ్యాపారాధనలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ప్రభుత్వ మూలక పనులు కూడా త్వరితగతిలో మీకు పూర్తి అవుతాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళి పనులు చెక్కబెట్టగలుగుతారు. రావాల్సిన బాకీలు సమయానికి అందజేయబడతాయి. తద్వారా తీర్థయాత్ర ఫలప్రాప్తి లభిస్తుంది, దైవదర్శనం లభిస్తుంది. గృహంలో అన్ని కూడా శుభకార్యములు జరుగుతాయి. అన్నింటా మీకు జయించే కూర్చగలుగుతుంది, గమనించగలరు. అలాగే తులారాశి వారికి గ్రహసంచారంలో 1వ స్థానం నందున రవి కుజులు ఆగమనం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకూలమైన ఫలితాలు మీకు ఉండవు. మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా కుటుంబం అంతా చెల్లాచెదురు అయిపోతూ ఉంటుంది. నేత్రబాధలు, శిరోబాధలు, అకాల భోజనాలు మీకు ఉంటాయి. ప్రయాణాలు ఏందో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మందబుద్ధిగా ఉంటుంది. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలన్నీ కూడా మీరు చేసుకునేలా సర్వదా సర్వత్రా అంతా మీకు జయం చేకూర్చగలుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ. ఓ నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.